రక్తం పిండుకు తాగే రాక్షసుల గ్యాంగ్ ఒకటి వీడికి సాయంగా ఉంది. కావాలంటే నాతో రండి, వీళ్ళ గ్యాంగ్ ని వీళ్ళ నాయకుడిని చూపిస్తాను. వీళ్ళుండే చోటు అందులో ఉండే మహామాయలు మీ కళ్ళారా చూద్దురు గాని, అప్పుడు తెలుస్తుంది వీడు ఎటువంటి కిరాతకుడు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడవేమన్నయ్య? నేనన్నయ్య. ఏమిటమ్మా ఇది, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు? ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? కాదమ్, నేను మీ శేఖరం అన్నయ్యను కాదు, అతనెవరో కూడా నాకు తెలియదు. ఈ అమ్మాయి ఎవరో పిచ్చిదిలా ఉంది పాప. సరే సరే, ఇప్పుడున్న సమస్యలతో తలపగలు కూడా చస్తుంటే మళ్ళీ ఈ పిచ్చి కూడా ఒకటే. నేను పిచ్చిదని కానండి. అన్నయ్య, నువ్వు ఎంతో గారాభంతో ఆప్యాయంతో పెంచిన నీ తోడబుట్టిన చెల్లిందే అన్నయ్య. చూడమ్మా, ఒకవేళ మీ అన్నయ్యకు నాకు పోలికలు ఉండొచ్చు, కాదని స్పష్టంగా చెప్తున్నాను, ఇంకా నన్ను ఎందుకు ఇలా బాధ పెడతావు? దయచేసి వెళ్ళిపో. వెళ్ళిపోతానులే అన్నయ్య, కానీ నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా. నా ప్రాణాలకన్నా నీ సుఖం నీ సంతోషమే నాకు ముఖ్యం చెల్లి అని ఆనాడు ఎంత ప్రేమతో చెప్పావన్నయ్య. అదంతా అబద్ధం అని నటనని అనుకుంటూ నేను బ్రతకలేను అన్నయ్య, బ్రతకలేను. ఎక్కడికి మళ్ళీ బయలుదేరా? పిచ్చి దాన్ని ఇలా వీధిలో వదిలిపెట్టడం ప్రమాదం. ఆ పిచ్చి వదిలిపెట్టి పంపడం. అమ్మా సరళ, నన్ను క్షమించు తెలివి, నన్ను క్షమించమ్మా. అన్నయ్య, ఇప్పుడు అర్థమైందా సార్? ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇతను చెల్లెలే. ఏం మిస్టర్, ఇప్పుడేమంటావు? ఈ అమ్మాయి నా చెల్లి కానీ. ఇంకా కానీ ఏమిటి? అయ్యో పెద్ద రాజకుమారుని చెప్పావుగా. అవును, అబద్ధమే చెప్పాను. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పట్టుబడిన దొంగ తప్పించుకోవడానికి ఎన్ని కారణాలైనా చెప్తాడు. సార్, వీడెవడో తెలుసా? ఇక్కడ ఏం చెప్పినా సరే మేము విందలేదు. జాగ్రత్త, ఎగై నీ ప్యాలెస్ లో అడుగు పెట్టామంటే పోలీసులను రప్పించి లాకప్ లో పెట్టిస్తాం. గెట్ అవుట్! రండి, ఇంకా మనం ఎందుకు పదండి, మనం గెట్ అవుటే. థ్యాంక్ యూ. ఈ నిజంగా మీ అన్నయ్యేనా? తల్లిదండ్రుల సాక్షిగా మా అన్నయ్యేనండి. నా పేరు అండానికి కూడా నీకు అర్హత లేదు, వెళ్ళిపోయి కలిచి రాదేవి. అన్నయ్య, ఏమిటి ఇదంతా? అంతా మన అదృష్టం. ఎంత పనిచేసావు సార్? నువ్వు కాస్త ఓర్పుతో ఇంకో కొన్నాళ్ళు మనుల్లోనే ఉంటే ఈ గొడవలు వచ్చాయి కావుగా. అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు. నేనేం చేయను అన్నయ్య, ఎన్నాళ్ళైనా నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదు, కుమార్ సంగతి తెలియలేదు. పోని వాళ్ళ అమ్మని అడుగుదామని వాళ్ళ ఇంటికి వెళితే ఆవిడ లేదు. పైగా టెలిగ్రామ్ వచ్చిందని కంగారుగా వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో నాకు చాలా భయం వేసింది, ఏం ప్రమాదం జరుగుతుందోనని ఉండలేక వచ్చేసాను. అన్నయ్య, నీకు చాలా ఇబ్బంది కలిగించాను, నన్ను క్షమించు అన్నయ్య. పర్వాలేదు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, కుమార్ని రక్షించి తీసుకొచ్చే బాధ్యత నాది. అన్నయ్య,
ఆయన ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు కుమార్ ని బంధించిన గ్యాంగ్ ఎవరో తెలుసింది కానీ ఎక్కడ దాచారో ఇంకా అంత చిక్కలేదు అదే ఇప్పుడు కనుక్కోవాలి ఆవిని మెడబట్టి బయటికి తీయండి అడుగు ముందుకు వేశారా అడుగు తీయగలుగుతాను జాగ్రత్త నేనే వెళ్తాను నాకేమన్నా భయమా ఇదిగో ఇంతంత వదిలిపోతున్నా అనుకుంటారేమో మళ్ళీ వస్తాను ఈసారి ఊరికే రాను పాతిక మంది పోలీసులు కూడా తీసుకొస్తాను మీలో ఒక్కటి పట్టి వేస్తాను జాగ్రత్త दिवान गारू दुर्मुहूर्तं राकंडने अब्बाई की बाध्यता अप्पगिंचुतां पदंडी शुभशीघ्रं पदंडी